పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు, పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంధ్య, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు పిత్తాశయంలో రాళ్ళు గురించి డిస్కస్ చేద్దాము. అసలు ఈ పిత్తాశయం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాంట్లో రాళ్ళు ఎలా ఫామ్ అవుతాయి, ఎవరిలో ఫామ్ అవుతాయి, అలా రాళ్ళు వస్తే దానివల్ల వచ్చే లక్షణాలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజంతా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాము. సో మెయిన్ పిత్తాశయం అనేది ఒక చిన్న తిత్తి అండి, మన లివర్ అంటే కాలేయం కిందనే అంటుకొని ఉంటుందన్నమాట. సో మెయిన్ లివర్లో నుంచి సెక్రెట్ అయ్యే బైల్ అనే ఒక ద్రవం ఇది ఇది ఈ పిత్తాశయంలో స్టోర్ అవుతుందన్నమాట. సో ఈ బైల్ ఫంక్షన్ ఏంటంటే, మెయిన్ ఫంక్షన్ మనం తినే ఆహారం అంటే దాంట్లో ఫ్యాట్ని కానీ అంటే కొవ్వు పదార్థాలు కానీ మసాలా కానీ ఇలా మనం తీసుకునే ఏ ఫుడ్ని డైజెషన్ చేయడానికి ఈ ఈ బైల్ సెక్రెషన్ అనేది, బైల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా అవసరం అవుతుంది అన్నమాట. సో ఈ ఎప్పుడైతే మనం తిన్నామో ఆ టైంలో ఇది స్టోర్ అయిన బైల్ సెక్రెషన్ జరిగి విడుదల జరిగి మన డైజెషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్ సహాయపడుతుంది. ఈ బైల్ అనేది ఈ పిత్తాశయంలో కొంచెం సేపే ఉంటుంది అన్నమాట, అలా ఎక్కువసేపు ఉండదు, ఉన్నా కూడా అది ద్రవ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే అది ద్రవ రూపంలో కాకుండా అంటే ఈ బైల్ కాంపోజిషన్లో మ్యాక్సిమం అంటే 98% నీళ్ళే ఉంటుంది, మిగతా శాతం బైల్ సాల్ట్స్, బిలిరూబిన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ, మిగతా కొన్ని సాల్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ పొజిషన్, కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండాలి, అంటే కరెక్ట్గా ఒక్కొక్క మోతాదులో ఏది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. ఒకవేళ ఈ మోతాదులు ఏమైనా తేడాలు వస్తే అంటే కొలెస్ట్రాల్ పెరగడం కానీ, బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్ కానీ తగ్గడం కానీ ఇలా ఏమైనా జరగడం వల్ల మనకి ఈ పిత్తాశయంలో శుద్ధలాగా ఫామ్ అవడం కానీ ఒక్కొక్కసారి ఆ శుద్ధి రాళ్ళులాగా కన్వర్ట్ అవడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఎవరిలో ఈ బైల్ అనేది శుద్ధలాగా కానీ రాళ్ళలాగా కానీ మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే మెయిన్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లో, అంటే 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో మోస్ట్గా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అట్లా అని చెప్పి మగవాళ్ళల్లో తక్కువ అనే అట్లనేం లేదు, సో మగవాళ్ళలో కూడా ఉంటుంది, బట్ కంపేర్ టు మగవాళ్ళతో ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే కాకుండా ఒబేసిటీ అంటే బాగా ఒబేస్ ఉన్న వాళ్ళల్లో, అండ్ సో జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో, సో సీరం కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత ఈ స్టోన్స్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే క్వశ్చన్కి వస్తే, సో మెయిన్ ఈ స్టోన్స్ ఒకవేళ మనకి పిత్తాశయంలో స్టోన్స్ ఉన్నాయి అంటే మెయిన్ రైట్ సైడ్ పైన మనకి లివర్ ఉండే దగ్గర ఖచ్చితంగా పెయిన్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఈ స్టోన్ కానీ అక్కడున్న గొట్టంలో, చిన్న గొట్టం ఉంటుంది, ఆ గొట్టంలో కానీ ఇరుక్కుంటే చెప్పలేని ఒక పెయిన్ వస్తుంది, దాన్ని మనం బీలియరిక్ కోలిక్ అంటాం అన్నమాట. సో మెయిన్ ఒక్కొక్కసారి ప్రెజెంటేషన్ ఒక్కొక్కసారి నొప్పిలాగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి వాళ్ళు కొంతమంది ఫీవర్తో వస్తారు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు. సో ఈ పిత్తాశయము వాల్ ఉంటుంది, దాని మందం కానీ పెరిగి దాని చుట్టూ నీరు చేరి అంటే థిక్ అట్లా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫీవర్ కానీ, వామిటింగ్ కానీ, సివియర్ పెయిన్ కానీ, సో ఇలా అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకేలాంటి కంప్లైంట్తో ప్రజెంట్ అవ్వాలని ఏమీ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్లైంట్ ఉంటుంది అన్నమాట. సో చాలా వరకు అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఎవరైనా పెయిన్ వచ్చినప్పుడు మేబీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని చాలా వరకు వాళ్ళు దానికి జస్ట్ ఫార్మసిస్ట్ దగ్గర అంటే బయట మందులు తీసుకొని లైక్ ఆర్ఎంపీ దగ్గర ఇంజెక్షన్ తీసుకొని దాన్ని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తుంటారు. మెయిన్ థింగ్ వాళ్ళు ప్రతి ఆ నొప్పిని అంతా వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలా మనకి నొప్పి వచ్చినప్పుడు జస్ట్
మీకు దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే జస్ట్ ఒక స్కాన్ రాస్తారు, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ రాస్తారు. ఈ స్కాన్లో మనకి నిర్ధారణ అయిపోతుంది, అంటే లైక్ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది అన్నమాట. సో స్టోన్స్ ఉంటే సో చాలా వరకు ఈ మిమికింగ్ ఉంటుంది, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రజెంటేషన్ గాల్ స్టోన్స్ లాగా ఉంటుంది, గాల్ స్టోన్ ప్రజెంటేషన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ సలహా తీసుకోవాలన్నమాట. సో గాల్ స్టోన్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాటి వల్ల సింప్టమ్స్ ఇప్పుడు చెప్పుకున్నాం మనము. సో వాటి వల్ల వచ్చే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది మెయిన్ థింగ్ అన్నమాట. సో వన్స్ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో గాల్ స్టోన్స్ అని ఉంటాయి. బట్ చాలా వరకు కొంతమందికి చిన్న చిన్న మల్టిపుల్ గాల్ స్టోన్స్ చిన్న చిన్న గాల్ స్టోన్స్ అని ఉంటాయి, కొంతమందికి సింగిల్ గాల్ స్టోన్ పెద్ద స్టోన్ ఉందని ఇస్తుంటారనమాట. సో సైజ్ని బట్టి చెప్తారా లేకపోతే నెంబర్ని బట్టి చెప్తారా అని అడిగితే మెయిన్ థింగ్ మనం పేషెంట్ని సిమ్టమాటిక్గా చూసుకోవాలి. సో ఫీవర్ పెయిన్ అంటే వాళ్ళ డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఉంది అనే దాన్ని చూసుకోవాలి. దాన్ని బట్టి మనం కేసుని సర్జరీకి పోస్ట్ చేసుకోవాలి లేదనేది కూడా డిసైడ్ అవ్వాలి. ఒక్కొక్కసారి పెద్ద స్టోన్ ఉంటుంది, ఒక సింగిల్ స్టోన్ అయినా సరే పెద్ద స్టోన్ ఉంటుంది, అలాంటప్పుడు కూడా మీకు డాక్టర్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టోన్ వెళ్ళి మనకి అక్కడ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు, సిస్టిక్ డక్ట్లో అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మనకి చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి మనకి జాండీస్ కామెర్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా అందుకని సో ఒక్కొక్క కేసు ఒక్కొక్క సెనారి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం మీరు వెళ్ళి కన్సల్ట్ అయ్యే సర్జన్ మీకు ఖచ్చితంగా సర్జరీ సజెస్ట్ చేస్తారన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు లైక్ మాకు ఒక 1 ఇయర్ నుంచి ఉంది కానీ నాకు దానివల్ల నొప్పి లేదు, నాకు దానివల్ల ఏం ఇబ్బంది లేదు, ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలా అని ఖచ్చితంగా మనల్ని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దానివల్ల అయితే మనకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అనేవి అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఆ కాంప్లికేషన్స్ రాకముందే మీరు సర్జరీ చేయించుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో సర్జరీ వర్క్ వస్తే సో దీనికి ఎలా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అని అడిగితే సో బేసిక్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయంటే దానికి ఆప్షన్ ఏం లేదండి. సో ఖచ్చితంగా మనం సర్జరీ చేసుకోవాల్సింది. సో ఈ సర్జరీ అనేది ఒక 30 to 40 or 30 to 40 క్రితం అయితే ఓపెన్ సర్జరీ ఎక్కువగా చేస్తుండే వాళ్ళు, ఓపెన్ సర్జరీ జరిగేదన్నమాట. సో అదేంటంటే పెద్ద కోత ఉండేది, యాజ్ యూజువల్ మనం పొట్ట ఓపెన్ చేసి పిత్తాశయాన్ని తీసేసి అక్కడ కుట్లు వేసేసి అవసరమైతే ఒకసారి పైప్ పెట్టి రావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే బటన్ హోల్ ఆపరేషన్, ఒక 4 చిన్న చిన్న రంధ్రాలతో మనం బటన్ హోల్ ఆపరేషన్ అంటే దాన్ని లాప్రోస్కోపీ అంటాము. సో దీని ద్వారా మనము ఓపెన్ చేసి సర్జరీ చేసి పిత్తాశయాన్ని కూడా తీసేస్తాము అన్నమాట. మెయిన్ ఈ సర్జరీ చేసే ముందుగా ఏంటంటే మనము స్టోన్ పిత్తాశయంలోనే ఉందా లేదు ఇంకెక్కడైనా ఉందా అనేది నిర్ధారణ చేసుకోవాలన్నమాట. సో ఇంకెక్కడైనా ఉంది అంటే ఏంటంటే సో మనకి ఈ గాల్ బైల్ అనేది ఈ ఒక సిస్టిక్ డక్ నుంచి ఇంకో డక్లోకి ఓపెన్ అయ్యి మన చిన్న పేగులోకి ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి డైజెషన్కి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకో దగ్గర అంటే అక్కడ ప్యాంక్రియాటిక్ డక్ట్ అని ఉంటుంది అన్నమాట. ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్లో కూడా ఈ స్టోన్ ఒక్కొక్కసారి అబ్స్ట్రక్ట్ అయ్యి దానికి మనకి ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాటైటిస్ అంటే దాని ఆ ప్యాంక్రియాటిక్ గ్రంథిని బాగా ఇన్ఫ్లమేషన్ అంటే దానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేలా చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనము నిర్ధారించుకోవాలంటే ఒక్కొక్కసారి సిటీ అబ్డోమెన్ కూడా చేయించుకుంటే దీంట్లో మనకి క్లియర్ కట్గా ఎంతవరకు ఉంది స్టోన్ ఎక్కడ వరకు ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో మెయిన్ థింగ్ అలా దాన్ని నిర్ధారించుకున్న తర్వాత మనం సర్జరీకి పోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సర్జరీ గురించి చెప్పాం కదా. సో ఇప్పుడు కొత్తగా న్యూ టెక్నాలజీ ఏంటంటే ల్యాబ్ చేస్తున్నాము, దాంతోపాటు ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే రోబోటిక్ ద్వారా కూడా మనం ఈ సర్జరీ చేస్తున్నాం అన్నమాట. సో ఏంటి వీటి వల్ల ఉపయోగాలు, అంటే ల్యాబ్ వల్ల ఏంటి ఉపయోగాలు, ఓపెన్ వల్ల ఏంటి ఉపయోగాలు అంటే ల్యాబ్ వల్ల ఏంటంటే లైక్ పేషెంట్ని సర్జరీ చేసిన మొదటి రోజు సాయంత్రమే లేచి నడిపిస్తాము, వాళ్ళకి నీళ్లు తాపిస్తాము. సో వితిన్ 2 or 3 days డిశ్చార్జ్ చేసేస్తాము. సో తొందరగా 1 or 2 weeks వాళ్ళు అలా డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతారనమాట. అదే కోత ఆపరేషన్ అయిందంటే ఖచ్చితంగా కోత వల్ల వచ్చే నొప్పి ఉంటుంది వాళ్ళకి. ఒకసారి పుండు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కుట్లు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఆ కుట్ల వరకే ఉండొచ్చు, లేదు కింద వరకు కూడా అంటే పొట్టలోకి కూడా పాకే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు పేషెంట్ని మళ్ళీ మనము ఇంకొకసారి అడ్మిషన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట.
అందుకని బెటర్ ఆప్షన్ అంటే ల్యాబ్ టెక్నాలజీ అండ్ రోబోటిక్, ఈ రెండు ద్వారా సర్జరీ ఖచ్చితంగా చేసుకోవచ్చు అండ్ త్వరగా రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది అన్నమాట. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూర్, తిరుపతి. ఈ సర్జరీ చేసే ముందు డాక్టర్ మీకు సజెషన్స్ ఇస్తారనమాట. సో ఈ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు లోపల చేయించుకోవాలి, దాని రికవరీ పీరియడ్ ఎంత ఉంటుంది అని మీకు సజెషన్స్ ఇస్తారు. కొంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు చేసుకోకుండా. సో ఒకవేళ సర్జరీ చేసుకోకపోతే దీనివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని వస్తే, సో లాంగ్ టైం మనం వాటిని గాల్ స్టోన్స్ని సర్జరీ చేయించుకోకుండా వదిలేస్తే ఖచ్చితంగా మనకేంటంటే ఆ పిత్తాశయం అంటే తిత్తి వచ్చి మొత్తం ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ దాన్ని మనము ఇంగ్లీష్లో కోలిసిస్టైటిస్ అంటాము. అదేంటి, రెండు రకాలుగా ప్రజెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రజెంట్ వచ్చే వాళ్ళని అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాము. అదే అలాగ రికరెంట్గా అలా చాలాసార్లు వస్తుంది, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారనమాట, పెద్ద పట్టించుకోరు. ఒక 1 or 2 ఇంజెక్షన్స్ వేయించుకుంటారు, దాన్ని అట్లానే వదిలేస్తుంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే అది రికరెంట్ అనేది క్రానిక్ అనమాట. సో అలాంటి వాటిల్లో గాల్ బ్లాడర్ ఎలా ఉంటుందంటే దాని మందం చాలా ఎక్కువ అయిపోయి గట్టిగా లివర్కి కింద పార్ట్ అంతా అతుక్కొనిపోయి ఉంటుందన్నమాట. సో అలా అక్యూట్ కోలిసిస్టైటిస్ క్రోనిక్ కోలిసిస్టైటిస్ అవుతుంది. ఒక్కొక్కసారి దాంట్లో ఉన్న స్టోన్ వెళ్ళి సిబిడిలో అతుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాని మనం ఏమంటే కొలిడోకోలిథియాసిస్ అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే, సో ఈ బైల్ సెక్రేషన్ అనేది సరిగా జరగదు. సో దాంట్లో ఉన్న బిలిరూబిన్ అనేది ఎక్కువ అయిపోయి బ్లడ్లో కలిసి ఒక్కొక్కసారి మనకి కామెర్లులాగా ప్రజెంటేషన్ జరగచ్చు అనమాట. సో దాంతోపాటు అక్కడున్న ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా ఉంటుంది, ఇంకో డక్ట్. ఆ డక్ట్ని కూడా అబ్స్ట్రక్ట్ అయ్యి మనకి ప్యాంక్రియాటైటిస్తో ప్రజెంట్ అవుతారనమాట. ఈ ప్యాంక్రియాటైటిస్ పిత్తాశయం రాళ్ళ వల్ల వచ్చే ప్యాంక్రియాటైటిస్ చాలా పెయిన్ ఉంటుందన్నమాట. ఆ పెయిన్ తగ్గాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు సర్జరీ చేయించుకుంటే చాలా వరకు వీళ్ళకి ఉపశమనం ఉంటుంది. సో దాంతోపాటు ఈ కామన్ బైల్ డక్ట్ అంటే అక్కడున్న పైప్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫ్లమేషన్ అంటే బాగా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, దాన్ని కొలాంజైటిస్ అంటాం అన్నమాట. సో దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళకి జాండీస్ కూడా వస్తుంది అన్నమాట. సో ఒకవేళ మనం పిత్తాశయంలో రాళ్ళు తీసుకోకుండా ఉంటే మనకి వచ్చే ఈ కాంప్లికేషన్స్ అన్నీ చాలా సివియర్గా ఉంటాయి. ఒకవేళ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయ్యాము అంటే, సో మెయిన్ థింగ్ ఒక్కొక్కసారి అవి మనకి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్ ఫస్ట్ మనం ఆ కాంప్లికేషన్స్ని ట్రీట్ చేసుకోవాలి, పేషెంట్ని సేఫ్ జోన్లోకి తీసుకొని తర్వాత సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఏంటి ఈ లాంగ్ ప్రాసెస్ అనమాట, అంటే సింపుల్గా సర్జరీతో పోయేదాన్ని మనం డిలే చేస్తే ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయ్యి, సో హాస్పిటల్ డ్యూరేషన్ స్టే కూడా పెరుగుతుంది. సో కాస్ట్ పేషెంట్కి బర్డన్, ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మార్బిడిటీ, మోర్టాలిటీ కూడా అంటే పెరిగే అంటే తన రికవరీ పీరియడ్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీకు డాక్టర్ ఇచ్చిన సలహాని వీలైనంత వరకు తీసుకొని, సో ఎంత తొందరగా మీరు డెసిషన్ తీసుకొని సర్జరీ చేయించుకుంటే అంత ఫీజిబిలిటీ ఉంటుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల. సో చాలామందికి ఇది ఒక భయం ఉంటుంది, ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేస్తే మనకి ఫ్యూచర్లో ఏమన్నా యూస్ఫుల్ ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఆ భయంతో కూడా చాలా వరకు తీయించుకోరన్నమాట. సో అంటే దానివల్ల యూజెస్ అయితే ఉంటాయండి. అంటే మనము ఫ్యాట్ ఉండే డైట్ తీసుకున్నప్పుడు, అంటే మనం తీసుకునే ఫుడ్ కొంతవరకు డైజెషన్కి చాలా చాలా అవసరం అవుతుంది అన్నమాట, ఈ గాల్ బ్లాడర్లో ఉండే సెక్రేషన్ బైల్. బట్ అది తీసేసిన తర్వాత ఏంటంటే మనం తీసుకునే ఆహార వ్యవహారాలలో కొంతవరకు మనకి చేంజెస్ రావాలి అన్నమాట. సో లైక్ అంటే కొంచెం 3 పూట్ల తీసుకుంటాం జనరల్గా మనం, అలా కాకుండా టైమింగ్స్ ఎక్కువ పెంచుకోవాలి. సో 8 o'clock అండ్ 11 o'clock ఒకసారి అండ్ 2 o'clock తిన్నాము ఒకసారి, 4 o'clock తర్వాత 7 o'clock ఇలా మీల్స్ టైమింగ్స్ పెంచుకోవాలి. దాంతోపాటు మనము ఎక్కువ లిక్విడ్
డైట్ లైక్ ఫైబర్ ఉండే డైట్ బాగా తీసుకోవాలి. ఈ ఆయిల్ ఫ్యాట్ ఇలాంటి డైట్ని కొంచెం చాలా వరకు తగ్గించుకోవాలి అన్నమాట. సో మెయిన్ ఎక్కడ వీళ్ళు ఈ గాల్ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తారంటే మెయిన్ థింగ్, సో మెయిన్ దాని ప్రజెంటేషన్ మొత్తము అసిడిటిక్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగే ప్రజెంటేషన్ ఉంటుంది. సో చాలా వరకు ఇలానే నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ గాల్ స్టోన్స్ మనకి తేపులు రావడము, దాని ప్రజెంటేషన్ ఒక్కోసారి ఇలాగనే ఉంటుందన్నమాట. కొంచెం తిన్నా కూడా పట్టు ఉబ్బరం అయిపోవడము, సో లైక్ అంటే ఒక్కొక్కసారి ఆకలి ఉండకపోవడము, తినింది సరిగా జీర్ణం అవ్వకపోవడము ఒక్కొక్కసారి. సో ఈ ప్రజెంటేషన్ అందరూ ఎలా అనుకుంటారంటే లైక్ అసిడిటీ లాగే అనుకుంటారనమాట. సో మాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని, సో వాళ్ళ దగ్గర లోకల్గా తొరిగే తీసుకునే గ్యాస్ట్రిక్ యాంటాసిడ్స్ కానీ సిరప్స్ వాడుతూ దాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా నెగ్లెక్ట్ చేయకుండా మీరు జస్ట్ ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఒక సర్జన్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. అంటే లైక్ అది ఏంటి, గాల్ స్టోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమా, లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే అసిడిటీ వల్ల వచ్చే ప్రాబ్లమా అనేది మీకు వాళ్ళు నిర్ధారణ చేసి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి దానికి తగ్గట్టు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసి మీకు ఆ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా దానికి సొల్యూషన్ ఏంటో చెప్తారనమాట. సో వీటిని మనం గాల్ స్టోన్స్ని ట్యాబ్లెట్స్తో తగ్గించవచ్చా లేదా అని చాలామంది అడుగుతారు. సో అంటే దీనికైతే కంప్లీట్గా ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అయితే ఏం లేదండి. సో మోస్ట్ కామన్గా అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90-99% దీనికి సర్జరీనే ట్రీట్మెంటు. సో లైక్ కొన్ని ఉంటాయి, కొన్ని వాటిని స్టోన్స్ని డిజాల్వ్ చేయడానికి కానీ లైక్ వాటిని సైజ్ని రెడ్యూస్ చేయడానికి కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఉంటాయి. బట్ ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఉపశమనం కోసం చెప్పడం తప్పిస్తే జనరల్గా అవి వర్క్ అవ్వవు. సో ఈ గాల్ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని లేక లేదా అసిడిటీ వల్ల వచ్చే నొప్పిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అంటే, సో ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో మనకి నిర్ధారణ అవుతుంది అనమాట. సో గాల్ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్లో అంటే పిత్తాశయంలో ఏమన్నా రాళ్ళు ఉన్నాయా లేవా అని మనకి స్కాన్లో నిర్ధారణ అవుతుంది. అలా స్కాన్లో ఏం లేనప్పుడు నెక్స్ట్ మనము అప్పర్ జీ ఎండోస్కోపీ చేస్తే దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి మనము సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. సో సర్జరీ చేయకపోతే ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో ఇందాక మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దాంట్లో ఒక్కొక్కసారి ఓల్డ్ ఏజ్లో మెయిన్ మోస్ట్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే గాల్ బ్లాడర్ స్టోన్ పర్ఫొరేషన్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఆ గాల్ స్టోన్ పిత్తాశయంని హోల్ రంధ్రం చేసుకొని ఆ లోపల ఉన్న బైల్ మొత్తం బయటకు వచ్చేసి ఒక్కోసారి గాల్ స్టోన్ పెరిటోనైటిస్ అంటే లైక్ ఇన్ఫెక్షన్ పొట్ట మొత్తము ఈ బైల్తో ఉండిపోయి ఇన్ఫెక్షన్తో ప్రజెంట్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే సీరియస్ కాంప్లికేషన్స్తో వస్తారు. అంటే ఒక్కొక్కసారి కిడ్నీ ఇంజురీ రావచ్చు, ఒక్కొక్కసారి సెప్టిక్ షాక్లో ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళని స్టెబిలైజ్ చేసుకొని తర్వాత వాళ్ళని మనం సర్జరీకి పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీకి పోస్ట్ చేసిన తర్వాత కూడా మనకి సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్గానే ఉంటుంది అనమాట. సో మనం ఓవరాల్గా ఫుల్ గాల్ బ్లాడర్ని తీసేయలేము అలాంటి కండిషన్లో. సో మనం ఏంటంటే కొంతపాటు అరౌండ్ 80-90% అంటే బేస్ట్ అంటే చూసుకొని దాన్ని బట్టి సబ్ టోటల్ కొలసిస్టెక్టమీ అంటాము. సో కొంతవరకు మనము గాల్ బ్లాడర్ని అక్కడ ఉంచేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మనకి ఖచ్చితంగా కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతారు. సో నెక్స్ట్ కొలిసిస్టైటిస్. సో కొలిసిస్టైటిస్ ఇంతకు ముందులో అయితే అక్యూట్ కొలిసిస్టైటిస్తో ప్రజెంట్ అయ్యే వాళ్ళని ఏంటంటే మనము జనరల్గా మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే వాళ్ళని ఒక 2-3 డేస్ వాళ్ళకి ఏమి నోటి నుంచి ఏమి ఇవ్వకుండా ఓన్లీ మంచినీళ్ళు లైక్ ఐవి ఇంజెక్షన్స్ అంటే నరాలకి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ అవి పెట్టుకుంటూ ఒక థర్డ్ డే 4th డే వాళ్ళకి ఓరల్స్ అలో చేస్తూ కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత అలా చేస్తుండేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ సెకండ్ అంటే వచ్చిన సెకండ్ డే కూడా మనం సర్జరీకి పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ విత్ గుడ్ మంచి యాంటీబయాటిక్ పెట్టుకొని విత్ వెల్ ప్రికాషన్స్తో సర్జరీ చేసి వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్తో మనము పేషెంట్ని సేఫ్గా ల్యాండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఈ కొలిడోకోలిథియాసిస్ అంటే కామన్ బైల్ డక్ట్లో స్టోన్ ఉన్నప్పుడు ఏంటంటే మనము వాళ్ళని ఎంఆర్సిపి అని ఒక స్కాన్ చేయిస్తాము. ఎంఆర్సిపిలో కానీ మనకి సిబిడిలో స్టోన్ ఉందని నిర్ధారణ అయిందంటే, సో దీని ఏంటంటే ఒక్కొక్కసారి సింగిల్ స్టెప్లో సర్జరీ చేయొచ్చు, ఒక్కొక్కసారి 2 స్టెప్స్లో తీసుకోవచ్చు.
సో ఈ సింగిల్ స్టెప్ ఏంటంటే మనము ERCP చేస్తున్నాం అన్నమాట. సో నోటి ద్వారా ఒక చిన్న పైప్ పంపించి ఆ పేగులో నుంచి ద్వారా అక్కడున్న స్టోన్స్ని ఒక చిన్న బాస్కెట్ ద్వారా బయటికి తీసేసి ఒక చిన్న స్టెంట్ వేస్తాం అన్నమాట. సో అదే టైంలోనే మనం కొలసిస్టెక్టమీ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అలా కుదరలేదు అంటే స్టంటింగ్ వేసేసి ఒక 2 or 3 days తర్వాత మళ్ళీ మనం కొలసిస్టెక్టమీకి అంటే పితాశయం తీసే ఆపరేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ ఈ గాల్ స్టోన్స్ రాకుండా మనం ప్రికాషన్స్ ఎలా తీసుకుంటాము అంటే లైక్ మెయిన్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి. సో మనము ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి, ఫైబర్ డైట్ బాగా తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్లో కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్స్ కానీ సో ఇవి లేకుండా చూసుకోవాలి. సో ఈ పిత్తాశయం అనేది మనకి లివర్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా మెయిన్ వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే మెయిన్ ఒక్కొక్కసారి బాగా నొప్పి ఉంటుంది, అంటే రైట్ సైడ్ లివర్ కింద రైట్ హైపోకాండ్రియం నొప్పి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఫీవరు వామిటింగ్ ఎక్కువగా ప్రజెంటేషన్ ఉంటుంది. సో వీలైన ఒక్కొక్కసారి మనకి అది సైలెంట్గా ఉంటుంది, అంటే లైక్ తెలీదు మనకి గాల్ స్టోన్ ఉన్నట్టు తెలీదు, బట్ ఇట్ ప్రజెంట్స్ అంటే అది ప్రజెంటేషన్ మనకి గ్యాస్ట్రిక్ అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లాగే ప్రజెంట్ అయ్యి ఆల్మోస్ట్ అంటే ప్రజెంటేషన్ కూడా వాళ్ళు ఒకేసారి మనకి సో గాల్ స్టోన్స్తో కాకుండా అవి దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతారనమాట. సో ఈ కాంప్లికేషన్స్ వల్ల ప్రజెంట్ అయితే పేషెంట్ హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ కాస్ట్ ఆఫ్ సర్జరీ కూడా పెరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ హాస్పిటల్ స్టే కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మెయిన్ థింగ్, సో వీళ్ళు ఈ గాల్ స్టోన్స్ అనేవి మనం ఎంత తొందరగా మనము చూపించుకొని డాక్టర్ మీకు ఇచ్చిన డాక్టర్ సజెషన్తో వీలైనంత వరకు దాన్ని ఫాస్ట్గా సర్జరీ చేయించుకుంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ఇవన్నిటిని కూడా మనము తప్పించుకోవచ్చు. సో గాల్ స్టోన్ తీసేసిన తర్వాత కూడా మీరు తీసుకునే డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ డైట్ కానీ లైక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ కానీ ఫైబర్ డైట్ కానీ ఇవన్నీ బాగా కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫ్యాటీ డైట్, కొలెస్ట్రాల్, ఆయిల్ ఇవన్నీ తగ్గించుకోవాలి. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఒక్కొక్కసారి ఈ సర్జరీ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి కాంప్లికేటెడ్ అవుతుంది. ఏంటంటే సో ఇక్కడ మనకి సిస్టిక్ డక్ట్, సిస్టిక్ ఆర్టరీ అంటే అక్యూట్ క్రానిక్ కొలసిస్టైటిస్ కేసెస్లో ఏంటంటే ఈ సిస్టిక్ డక్ట్ని, సిస్టిక్ ఆర్టరీని మనం ఒక్కొక్కసారి క్లియర్ కట్గా మనం డీలినేట్ చేయలేమన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనము చాలా జాగ్రత్తగా సబ్ టోటల్ అంటే మొత్తం గాల్ బ్లాడర్ తీసేయకుండా కొంతవరకు గాల్ బ్లాడర్ నుంచి తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రజెంటేషన్ ఏంటంటే దాంట్లో గాల్ బ్లాడర్లు పస్ కలెక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, దాన్ని పయోసీల్ లాగా అంటాము. సో మనం ఏం చేస్తామంటే ఆ మెయిన్ ఇలా పస్ ప్రజెంటేషన్ ఉన్న గాల్ బ్లాడర్లు ఫీవరు అంటే టాక్సిక్లిక్ ఉంటుంది పేషెంట్కి, ఫీవర్ ప్రజెంటేషన్, పెయిన్ అబ్డోమన్, ఇట్లా వామిటింగ్, రికరెంట్ వామిటింగ్స్ వీటితో ప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వాళ్ళని ఎలెక్టివ్గా ఎమర్జెన్సీగా పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత తొందరగా దాన్ని పోస్ట్ చేసుకొని లైక్ డ్రైన్ పెట్టి రావడం అంటే అల్ట్రాసౌండ్, ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ గైడెడ్ డ్రైన్ పెడతాము, ఏదో ఒక్కొక్కసారి లాప్రోస్కోపిక్ డీప్ పంక్చరింగ్ చేసి అక్కడ సక్షన్ పస్ మొత్తం సక్షన్ అవుట్ చేసేసి సో సబ్ టోటల్ కొలసిస్టెక్టమీ చేస్తాము. సో మెయిన్ థింగ్ ఈ సర్జరీస్ వల్ల ఏంటంటే ప్రోగ్నోసిస్ అంటే రికవరీ రేట్ అనేది చాలా డిలేగా ఉంటుంది. సో స్టోన్స్, గాల్ స్టోన్స్ మనకి గాల్ బ్లాడర్లో ఉన్నంత వరకు ఉన్నప్పుడే సర్జరీ చేసేసి గాల్ బ్లాడర్ తీసేస్తే సో వీటి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నింటినీ మనము కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, GT రోడ్, నెల్లూరు.